పోట్లీ సమోసా తయారు చేయబోతున్నాను అన్నమాట. సో పోట్లీ అంటే తెలుసు కదా, ఒక చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది, మోమోస్ షేప్లో ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. సో సమోసా అన్నాను కాబట్టి కొంచెం పదార్థాలు ఎక్కువగానే ఉన్నాయి. సో లెట్ అస్ డూ ఇట్ లిటిల్ ఫాస్ట్. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసేసుకుంటూ ఉందాం. ఈలోపు మనకి సాటే ప్రాసెస్ అవుతుంది. ఈ స్టవ్ కూడా ఆన్ చేసుకుందాం. ఓకే, ముందుగా కాస్త నూనె కాస్త హీట్ అవుతుంది. ఆ తర్వాత పోట్లీ సమోసాకు కావాల్సినవి ఏంటంటే అన్నీ మన ఇంట్లో ఉండేవి అండి, అంటే పీస్, కార్న్ అది తెచ్చిపెట్టుకోవాలి. తర్వాత క్యారెట్, బీన్స్, క్యాబేజ్ ఇవన్నీ జనరల్ కూరగాయలు, మన ఇంట్లో మామూలు ఉండే కూరగాయలే. ఇందులో ఒకటి రెండు మిస్ అయినా కూడా ఇట్స్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు. నేను నా దగ్గర ఉన్నవన్నీ వేసాను యాక్చువల్లీ, అంటే క్యాప్సికము, పీస్, క్యాబేజ్ ఇవన్నీ కూడా నేను వేశాను. బట్ మీ ఇంట్లో ఏది ఉంటే అది వేయచ్చు. ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్, సమోసా అన్నాం కాబట్టి బంగాళదుంప చాలా ఇంపార్టెంట్, అదొక్క చూసుకోండి. ఓకే, ముందుగా అల్లం ముక్కలు అలాగే జీలకర్ర ఇది కాస్త వేయించుకుందాం. ఇది లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికం ముక్కలు పీస్ వేసుకొని ఒకసారి వేయించుకుందాం. సో సమోసాలో మనకి అన్ని రకాల వెజిటబుల్స్ మనం వాడచ్చు, మిక్స్డ్ వెజ్ సమోసా లాగా, బట్ పోట్లీ షేప్లో చేస్తున్నాం మనం. దెన్ ఇది కాస్త వేగిన తర్వాత క్యారెట్, దెన్ క్యాబేజ్, క్యాబేజ్ కాస్త వేగిన తర్వాత స్వీట్ కార్న్. సో మనం కార్న్ సమోసా కూడా తింటూ ఉంటాం కదా, కార్న్ కూడా చాలా బాగుంటుంది సమోసా కాంబినేషన్లో. అండ్ అలాగే ఉడికించిన బంగాళదుంప. సో దీన్ని పొట్టు తీసేద్దాం. అసలు మా అమ్మ అప్పట్లో నాకు పొట్టుతో పాటు పెట్టేసేది, నాకు పొట్టు వద్దు అనేదాన్ని, పొట్టు మంచిది తినాలి అని చెప్పేది. అఫ్కోర్స్ ఇప్పటి పిల్లలకి నేనైతే పెట్టట్లేదు మా అబ్బాయికి, కానీ మా అమ్మ అలా పెట్టేదన్నమాట. బట్ యాక్చువల్లీ ఏదైనా పొట్టుతోనే బలం కదా, అందులో ఉండే మొత్తం మెయిన్ ఫైబర్ కంటెంట్ మొత్తం పొట్టులోనే ఉంటుంది. ఓకే, బంగాళదుంప మ్యాష్ చేసుకున్నాము. ఆ తర్వాత బీన్స్. ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయండి అసలు దీంట్లో. కావాలంటే మీరు ఇంకొక బంగాళదుంప కూడా వేసుకోవచ్చు కావాల్సింటే. నేను ఒకటే వేశాను, ఐ మీన్ హాఫ్ వేశాను పెద్దది. తర్వాత కొంచెం ఉప్పు, దెన్ కాస్త కసూరి మేతి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ స్పైసీనెస్ కోసం. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పౌడర్ అన్నమాట, కొంచెం కట్టా మీఠా టేస్ట్ రావడానికి. అండ్ కాస్త ధనియాల పొడి. ఓకే, మనం వేసుకోవాల్సినవన్నీ కూడా మనం వేసేసుకున్నాం. ఇది ఒక్కసారి వేగిన తర్వాత మనము చివరిగా ఒకసారి కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే, ఇది జస్ట్ అంటే మరీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, 50% సరిపోతుంది. అండ్ చివరిగా కొంచెం కొత్తిమీర. సో పౌడర్స్ వేసుకున్నాము, వెజ్జీస్ వేసుకున్నాము, తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ స్టఫింగ్కి కావాల్సిన పదార్థం ఒక 2 మినిట్స్ దీన్ని నా వదిలేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఆయిల్ వేడయ్యేలోపు సమోసా కావాల్సిన పిండి ప్రిపేర్ చేసుకుందాం. నేను తీసుకుంటున్నాను మైదా పిండి. సమోసా కాబట్టి డెఫినెట్గా మైదా పిండితోనే బాగుంటుంది, అంటే మనకు ఆ ఈజ్ వస్తుంది అనమాట, అదొకటి మనం అవాయిడ్ చేయలేం. సో కాస్త ఉప్పు వేస్తున్నాను, కొంచెం నూనె కూడా వేసుకుందామండి దీంట్లో. అండ్ దెన్ వాటర్ పోసుకొని మనం పిండి కలుపుకుందాం. ఇది కలుపుకుంటున్నప్పుడు కొంచెం సోంపు కూడా వేసుకుందాం, ఎందుకంటే ఆ సమోసా టేస్ట్ కోసం. బట్ కొంతమందికి సోంపు ఫ్లేవర్ ఇష్టం ఉండదు,
అలాంటి వాళ్ళు అఫ్ కోర్స్ అది కంపల్షన్ ఏం కాదు, కానీ ఏంటంటే వేసుకుంటే ఎంత పక్కా టేస్ట్ అనేది వస్తుంది. సో మైదాపిండి కాబట్టి మనకి ఈజీగానే కలిసిపోతుంది బాగా. అంటే మనకు సమోసాని ఇట్లా మనకి పోట్లీ షేప్లో అది చేయడానికి ఈజీగా ఉంటుంది మైదాపిండి అయితే. ఓకే అఫ్ కోర్స్ మీరు మైదా అసలు ఫుల్ అగెయిన్స్టర్, అసలు మా ఇంట్లో మైదాపిండి ఎప్పుడో బ్యాన్ చేసాము ఇటువంటి మాటలు వింటే అయితే ఓకే యూ కెన్ అవాయిడ్, గోధుమ పిండితో చేసుకోండి. అన్నిటికీ ఒక ఆల్టర్నేటివ్ అంటూ ఉంటుందండి లైఫ్లో, ఇది కాకపోతే అది. ఆల్టర్నేటివ్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఆ పదార్థాన్ని వదిలేస్తానని మాత్రం అనకండి. బికాజ్ ఇట్స్ హెల్దీ రైట్, ఆల్ వెజిటబుల్స్ ఉన్నాయి అండ్ హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతారు. సో నూనె ఎందుకు వేసాను అంటే మనం బొబ్బట్లు చేసుకున్నట్టు ఈ మైదాపిండిలో నూనె వేస్తే కొంచెం మనకి ఈజీగా వస్తుందన్నమాట. ఓకే సో ఇలా మనము సమోసా తయారు చేయడానికి మైదాపిండి ప్రిపేర్ చేసుకున్నాము, పిండి ప్రిపేర్ చేసుకున్నాము అండ్ ఇది కూడా అయిపోయింది. వెజ్జీస్ కూడా సాటే అయిపోయినట్టు, ఇంతకన్నా సాటే అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము దీన్ని చక్కగా సమోసాల్లాగా ఒత్తుకుందాం. ఓకే సో పిండి ప్రిపేర్ అయిపోయింది, అలాగే సాటే చేసేసుకున్నాం వెజిటబుల్స్, ఆయిల్ కూడా ఎస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు చపాతి కర్ర పీట తీసుకొని దీనికి ఆల్రెడీ ఆయిల్ ఇలా రాసి పెట్టాను సో దాట్ మనకి ఈజీగా వస్తాయని చిన్న చిన్న పూరి షేప్లో చేసుకుందాం. మైదాపిండి కాబట్టి ఈజీగా వస్తుంది. ఇది కూడా మీరు ఒక 20 మినిట్స్ నానబెట్టండి మైదాపిండిని, ఇంకా బాగా వస్తుంది. ఏదైనా నానబెడితే దాని టేస్ట్ వేరే. ఇది యాక్చువల్గా మైదాపిండి కాబట్టి చేతితోనే వచ్చేస్తుందండి, కర్ర యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే ఇలా చేతితోనే చేసుకున్నాను. మనం రెడీ చేసుకున్న ఈ మిక్స్చర్ని ఇలా మధ్యలో స్టఫ్ చేసేసుకొని ఇది ఇలా పోట్లీలాగా చేసుకోవాలి. ఇది మైదాతోనే మనకి చక్కగా ఇలా వస్తుందన్నమాట. సో ఈ విధంగా నేను నూనె రాసుకుంటూ చిన్న పూరి షేప్లో, అసలు కర్ర కూడా అవసరం లేదు చేతితోనే వచ్చేస్తుంది మనకి. అసలు బొబ్బట్లు కూడా చాలామంది చేతితోనే చేస్తారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో ఈ విధంగా దాన్ని స్టఫ్ చేసేసుకుందాం. సో ఇలా పోట్లీలాగా కట్టేసుకుందాం. ఓకే సో అన్ని పోట్లీస్ ఎక్కడ కూడా హోల్స్ లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకుందాము, సో దట్ ఏంటంటే మనకి ఇబ్బంది రాకుండా ఉంటుందన్నమాట చేసుకునేటప్పుడు. నేను ఇలా అన్ని తయారు చేసి డీప్ ఫ్రై చేస్తూ ఉంటాను. మనం పోట్లీ సమోసా తయారు చేసుకుంటున్నాము, సో ఇలా చక్కగా డీప్ ఫ్రై అవుతూ ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. పోట్లీ సమోసాలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే మోర్ ఆఫ్ వెజ్జీస్ అదొకటి. సెకండ్ ఏంటి అంటే చాలామందికి సమోసా చుట్టే ప్రాసెస్ తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనమాట. సో నాలాంటి వాళ్ళకు ఇలా ఈజీగా సమోసా చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఈజీ కదా, మూట కట్టడమే, పొట్లాల్లా కట్టడం కాబట్టి దాన్ని పోట్లీ సమోసా అన్నాం. సో అందుకు ఈజీగా ఉంటుంది. ఆహా మా ప్లేట్ని మా సెట్ బాయ్ ఎంత అందంగా డెకరేట్ చేశాడో. సో ఇలా మనం రెడీ చేసుకున్న పోట్లీ సమోసాను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే పోట్లీ సమోసా ఇస్ రెడీ. మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పోట్లీ సమోసా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదాపిండి 2 కప్పులు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు సరిపడా, క్యాబేజ్ ముక్కలు 1/2, బీన్స్ ముక్కలు 1/2, క్యాప్సికం ముక్కలు 1/2, పచ్చి బఠానీలు 1/2, స్వీట్ కార్న్ ఉడికించింది 1/2, ఉడికించిన బంగాళాదుంపలు 1, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్,
జీరా 1 టేబుల్ స్పూన్, సోంపు చిటికెడు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పోట్లీ సమోసా తయారు చేసుకునే విధానం. ముందుగా ప్యాన్ లో నూనె వేసి తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీంట్లో క్యారెట్ ముక్కలు, తరిగిన క్యాబేజ్ ముక్కలు, స్వీట్ కార్న్, ఉడికించిన బంగాళదుంప, బీట్స్, ఉప్పు, కసూరి మేతి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి, సోంపు కూడా వేసి తగినన్ని నీళ్లతో ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో వెజిటబుల్ మిశ్రమాన్ని నుంచి పోట్లీ సమోసాల్లాగా చుట్టుకోవాలి. ఆపై కాగిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే పోట్లీ సమోసా రెడీ.